పదేళ్లకు పైగా ప్రస్థానం, ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం. అలాంటి పార్టీకి ఇదేనా దక్కాల్సిన గౌరవం? ఇదేనా పొందాల్సిన భాగస్వామ్యం? ఏపీలో విపక్ష కూటమి పొత్తులో భాగంగా సీట్ల పంపకంపై జనసేన నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయం ఇది. త్యాగానికి సిద్ధమని చెబుతూనే మరీ ఇలా చేయడం తగదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. హైకమాండ్ ముందు తమ డిమాండ్ల చిట్టా ఉంచుతున్నాయి. 24 ఇంకా 24 జనం కోసం ఎగబడి తెగబడి పోరాటం చేస్తున్న జనసేనకు ఇంత తక్కువ సీట్ల అని ప్రశ్నిస్తున్నాయి ఆ పార్టీ వర్గాలు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం త్యాగానికి సిద్ధమే, కానీ మరీ ఇంత అగౌరవంగా కాదన్నది జనసేన శ్రేణులు చెబుతున్న మాట. సీట్ల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గొదని అధినేత పవన్ కు స్పష్టం చేస్తున్నారు ఆ పార్టీ నాయకులు. బహిరంగ వేదికలపైనే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు వారు. వీకెండ్ అవర్ డిస్కషన్ లో పాల్గొన్న జనసేన ప్రధాన కార్యదర్శి బులిశెట్టి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఇవ్వడమే తప్ప అడగడం, తీసుకోవడం పవన్ కు తెలియదన్న సత్యనారాయణ జనసేనకు 40 అసెంబ్లీ స్థానాలు, 5 పార్లమెంట్ స్థానాలు ఇస్తే తప్ప అది గౌరవప్రదమైన పొత్తు కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ సీట్ షేరింగ్ తో పవన్ తో సహా జనసేనలు ఎవరు సంతోషంగా ఉండబోరని కుండబద్దలు కొట్టారు సత్యనారాయణ. కళ్యాణ్ గారు ఒకటి ఒప్పుకున్నారు, కళ్యాణ్ గారు హ్యాపీ అయిపోయారు అనుకుందాం, కానీ ప్రజలు హ్యాపీ అవ్వరండి. ప్రజలు ఎందుకు హ్యాపీ అవ్వరంటే దే ఆర్ ఆల్సో వాచింగ్, అరే ఇంత పార్టీ, ఇంత ఇబ్బంది పడుతున్న పార్టీని తీసుకొచ్చి తీసుకొస్తే ఎందుకు ఇన్ని తక్కువ సీట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు అన్న పద్ధతిలో ప్రజలు చూస్తారు, అది కూడా ఉంటుంది. సో కాబట్టి దీని మీద రివ్యూ చేయాల్సిన అవసరం రెండు పార్టీలకు ఉంది, ఇటు జనసేనకు ఉంది, అటు టీడీపీకి ఉంది, భవిష్యత్తులో మాతో జాయిన్ అవ్వబోయే పెద్దన్న బీజేపీకి కూడా ఉంటుంది. అయితే మంచి ప్రభుత్వం ఏర్పడాలని, ఈ రాక్షసుడు పోవాలని, మంచి ప్రజలకు మంచి జరగాలని డెఫినెట్గా కోరుకుంటా ఉన్నా, ఇందులో అనుమానం లేదు. నాకు నా లెక్కలు ఏమంటే కనీసం 40 సీట్లు 5 ఎంపీలు లేకపోతే ప్రజలు అది గౌరవప్రదమైన పొత్తు అని అనుకోరు, అనుకోకపోతే పవన్ కళ్యాణ్ గారు అనుకున్న ఆశయం సిద్ధించదు. మిగిలిపోయిన సీట్లలో జనసేనకు 16 ఇవ్వడమే కాదు, అధికారంలో పవన్ కు భాగస్వామ్యంపై కూడా ఇప్పుడే స్పష్టత ఇవ్వాలన్నది బులిశెట్టి సత్యనారాయణ చేసిన ప్రధాన డిమాండ్. బీజేపీతో పొత్తులపై చర్చలు జరిపినా తమకు మరిన్ని సీట్లు ఇస్తేనే న్యాయమని చెప్పారు. అలాగైతేనే ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుందని, లేదంటే నష్టం తప్పదని సత్యనారాయణ హెచ్చరించారు. పొత్తుపై ఇంకా ఎటూ తేల్చని బీజేపీని పెద్దన్నగా అభివర్ణించిన సత్యనారాయణ కూటమి ముందు కొన్ని డిమాండ్స్ కూడా పెట్టారు. నేను ఉదయం నుంచి, ఇప్పుడు మీరు ఎలాగైతే సోషల్ మీడియాలో పోస్టింగ్ చూసారో, నేను ఉదయం నుంచి క్యాడర్ చెప్తున్నది ఏంటంటే కళ్యాణ్ గారి త్యాగం వృధా కాకూడదు, కాబట్టి వాళ్ళు ఎన్ని ఇచ్చినా ఏం చేసినా సరే కళ్యాణ్ గారు చెప్పినట్టు చేయాల్సిందే 1. 2, జగన్ అరాచకాలు ఆగాలి, ఆగాలంటే ఆయన ఓడించాలి. 3, మంచి ప్రభుత్వం ఏర్పడాలి. 4, ఆ 57 స్థానాల్లో 16 స్థానాలు మనకి ఇంకా రావాలి మినిమం. 5, కళ్యాణ్ గారు కర్ణుడు కాదు, ఆయన డెఫినెట్గా పవర్ షేరింగ్లో ఉంటారు. దీస్ ఆర్ ద అవర్ విష్ అండ్ అవర్ ఆస్పిరేషన్. అది అందులో ఏం తేడా లేదు, అది పార్టీ పరంగా కూడా, ఎందుకంటే ప్రతి పార్టీకి వాళ్ళ ఆలోచన ఉంటుందండి. మొత్తానికి కూటమి లెక్కలు ఓ కొలిక్కి వచ్చాయనుకుంటే ఇప్పుడు సీట్ల కేటాయింపులో అసంతృప్తి మరో అలజడి క్రియేట్ చేసింది. సీట్ల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గొద్దని పవన్ కళ్యాణ్పై జనసేన శ్రేణుల నుంచి, కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి ఒత్తిడి మరింత పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ పరిస్థితిని అధిగమించి కూటమి ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.